Swagatam. GHMC Loni Entomology Department Lo Dongal Padaru, Domala Perito, Prabutva Kajaraku Boka Petaru, Watal Veskunmari, Jebul Nimpukunaru, Tapani Chepalsanab, Unatadikar Lukuda, Varto Chetul Kaliparu, Baldia Entomology Lo Jerigna Scamlo, Yavari Watayanta, Asal Sutra Dharul Yavaru. Avinitiki Adaga GHMC Entomology Vibhagam Domala Poga Kotakundane Billulu Santakaranu Forgery Chase and a Sibbandi Rojuku 30 లీటర్ల డీజిల్ మాయం సూపర్వైజర్ ఇంటికే బయోమెట్రిక్ మిషన్ సూపర్వైజర్ మల్లేశంకు అండగా అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దోమల నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమే ఎంటమాలజీ ఉదయం దోమల లార్వాను చంపడం సాయంత్రం దోమలను తరిమికొట్టడమే వారి డ్యూటీ In the Kosum Quatladi Ropailu Keta Histone, Baldia, Hyderabaduni Prati Division Lo, Entomology Kosum Pratheka Timulu Airport Chesende, Waka Supervisor Topatu, Padhim the Mandito, Pratheka Timulu Panichastai, Aite Domalanu Nirmulan Charles and Entomology Department, Yipur Akramalako Adaga Marinde, Kutpulapur, Gazula Ramaram Division Laku Kalipi, Waka Supervisor Mallesham Netrutumlo, Entomology Team Panjastone, Rendu Division Laku Kalipi, Yedu Fogging Mission Lonai. ఏడింటిలో ప్రతిరోజు బయట తిప్పేది నాలుగు మాత్రమే కానీ రికార్డుల్లో మాత్రం ఏడు మిషన్లతో ఫాగింగ్ చేసినట్లు చూపిస్తున్నారు ప్రతి మిషన్కు ఒక్క రోజుకు 9.5 లీటర్ల డీజిల్ లీటర్న్నర పెట్రోల్ అవసరం ఉంటుంది ఆ లెక్కన ఏడు మిషన్లకు కలిపి 66 లీటర్ల డీజిల్ 12 లీటర్ల పెట్రోల్ ఇస్తారు టోకెన్ తీసుకుని బంకుకు వెళ్లి తెచ్చుకోవాలి అయితే బంకు నుంచి సగం డీజిల్ మాత్రమే తీసుకొస్తున్నారు సిబ్బంది మిగతా సగం సూపర్వైజర్ ఖాతాలోకి వెళ్తుందన్నమాట వాస్తవానికి ఎక్కడ దోమల పొగ కొట్టినా అక్కడి ప్రజలతో లేదా నాయకులతో సంతకం తీసుకోవాలి అయితే మల్లేశం టీం మాత్రం ఫోర్జరీ సంతకాల పద్ధతిని నమ్ముకుంది గతంలో సేకరించిన సంతకాలను ముందు పెట్టుకుని కాపీ కొడతారు అన్ని ఏరియాల్లో దోమలకు పొగ కొట్టి వచ్చినట్లుగా కలరింగ్ ఇస్తారు ఇదేంటని ఎన్టీవీ ప్రతినిధులు ప్రశ్నించగా నిజం చెప్పేశాడు ఆ వ్యక్తి తమ సూపర్వైజర్ డీజిల్ పెట్రోల్ మిగల్చడం కోసం ఫాగింగ్ చేయకున్నా చేసినట్లు చూపించేందుకే ఇలా చేస్తున్నానని వివరించాడు అయితే మా సూపర్వైజర్ రాయమన్నాడు అది మేము ఇప్పుడు వర్షం పడుతుంది కదా వర్షం పడ్డప్పుడు కానీ మిషన్ రిపేర్ ఉన్నప్పుడు కానీ ఆగినప్పుడు ఆ మెటీరియల్ అనేది రికార్డులో రాయకుండా మా మీ మీ ఏరియా మీ కంప్లీట్ చేసుకోండి అని చెప్తే పాత రికార్డ్ ఉన్నా చూసుకుంటా రాసేస్తున్నాను అంటే సైన్స్ ఉంటాయి కదా పాత ఇప్పుడు మేము ప్రీవియస్గా ఏరియా వెళ్తాం కదా అది సంతకాలు సైన్స్ ఉంటాయి కదా అవి మళ్ళీ ఈరోజు వెళ్ళకపోతే నెక్స్ట్ డే వచ్చి రాపిస్తాడనమాట సూపర్వైజర్ వాస్తవానికి ప్రతిరోజు సూపర్వైజర్ స్పాట్కు వెళ్లి సిబ్బంది సరిగ్గా దోమల నియంత్రణ పనిచేస్తున్నారా లేదా చూడాలి అంతేకాదు తానే దగ్గరుండి అందరితో బయోమెట్రిక్ మిషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలి కానీ ఇక్కడంతా రివర్స్ అతడి దగ్గరికే మిషన్ వెళుతుంది తన వద్ద పనిచేస్తున్న వాళ్ల జీతాలు కూడా మొత్తం ఇవ్వడు సూపర్వైజర్ ఒక్కొక్కరి నుంచి 500 నుంచి 1000 రూపాయల వరకు ప్రతి నెల కట్ చేస్తాడు ఇదేంటని ప్రశ్నిస్తే పైన ఉన్న అధికారులకు ఇవ్వాలని చెప్తాడట సూపర్వైజర్ అయితే రాడు రెగ్యులర్గా రావట్లేదు అయినా పంచు ఇప్పుడు మా దాంట్లో ఇద్దరు ఉన్నారు అయితే అసిస్టెంట్ లాగా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేకపోతే అక్కడ ఆయన రోడ్డు దగ్గర ఏడు ఉంటాడో అక్కడ చేపించుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు మాకు సంతకం అకౌంట్లో వస్తుంది సాలరీ ఇప్పుడు మొన్న కాంట్రాక్ట్ వెళ్ళినప్పుడు సంతకాలు ఈయననే ఎవరు సూపర్వైజరే పెట్టించినాడు అయితే ఇవి 600 అనేసి కాంట్రాక్ట్ కమిషన్ అని చెప్పేసి కట్ చేపించినాడు 600 కాంట్రాక్ట్ కమిషన్ అని చెప్పేసి కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఫుల్ అమౌంట్ 11,000 500 ఇస్తున్నారు ఎక్కడైనా ఇలానే ఉంటుంది అని బెదిరిస్తారు ఎవరు చెప్పుకుంటే చెప్పుకో అయితే సూపర్వైజర్ తీరు ఇక్కడ జరుగుతున్న మోసాలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది మల్లేశంకు ఉన్నతాధికారుల సపోర్టు కూడా ఉందని చెప్పారు ఎప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సూపర్వైజర్పై చర్యలు తీసుకుని తమకు దోమల బెడద తప్పించాలని స్థానికులు కోరుతున్నారు